ఈ వ్యాక్సిన్స్కి సంబంధించి ఒకవైపున జరుగుతూ ఉంది, రెండో పక్కన ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ప్రస్తుతం ఇండియా ఫేస్ చేస్తోంది ఆక్సిజన్ ప్రాబ్లం. అది ప్రస్తుతం మన దేశంలో ఇంతకుముందే చాలాసార్లు నేను ప్రస్తావించినట్టు రియాలిటీని మరిచి మనం తిట్టుకుంటూ ఉంటుంటాం. వాడెందుకు చేయలేదు, వీడెందుకు చేయలేదు, లేకపోతే ఎక్కడ తేడా ఉందంటే ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు వాడుతూనే ఉంటారు. ఎవడు ఎక్కడా కూర్చోడు, అది జగన్ అయినా కేసీఆర్ అయినా ఎక్కడైనా. మొత్తం కేంద్రం ఎందుకు మానిటర్ చేస్తుందంటే ఎక్కడోళ్ళు అక్కడ తీసుకోండి అంటే, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉండేటువంటిది ఆంధ్రా వాడుకుంటే అది 140 or 150 or 150 million tons ఉంటే మరి మిగతాదంతా మనకు కావాల్సింది అంతా 600 or 700. అప్పుడు మిగతా రాష్ట్రాలలో కూడా ఇవ్వకూడదు, ఎవడి రాష్ట్రంలో వాడు వాడుకుంటాడు కదా. రెమిడిసివర్ అయినా అంతే. ఇక్కడ ఎంతసేపటికి ఏంటంటే నేల విడిచి సాము చేస్తున్నాం. అర్థమయ్యేలా మాట్లాడుకోవడం కంటే కూడా ఇదిగో ఎక్కడో ఒరిస్సా నుంచి తెచ్చుకోమన్నారు, ఎక్కడో తమిళనాడు నుంచి తెచ్చుకోమన్నారంటే ఆంధ్రాలో ఉండి సస్తే ఆంధ్ర తెలంగాణలో ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఉన్న దాంట్లోది కొంత అవతల వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి దాన్ని ఆంధ్రాకు కొంత ఇచ్చారు, అట్లాగే తమిళనాడులో ఉన్నటువంటి దాన్ని కొంత ఇచ్చారు, కర్ణాటకలో ఉన్నటువంటి దాన్ని కొంత ఇచ్చారు. ఇట్లా అందరికీ పంచాలి కదా, ఉన్నది 100 రూపాయలు ఉన్నటువంటిప్పుడు ఒకళ్ళకి 10 ఇవ్వాలి, ఒకళ్ళకి 5 ఇవ్వాలి, ఒకళ్ళకి 6 ఇవ్వాలి, మళ్ళీ అన్ని రాష్ట్రాలకి తలా 10 ఇయ్యరు, ఎందుకంటే జనాభా అక్కడ ఉన్నటువంటి కేసులు ఇవన్నీ ఇస్తాయి. ఇది రియాలిటీ. మనం తిట్టడానికి అంతసేపు ఏమి ఇక్కడ ఆక్సిజన్స్ వస్తే చచ్చిపోతుంటే ఆడు నిద్రపోతున్నాడు, ఎవడు నిద్రపోడు. బట్ ఎక్కడి నుంచి, ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎందుకు ఆక్సిజన్ లేదు, చాలాసార్లు ప్రస్తావించాను నేను దానికి. ఏంటి ఆక్సిజన్కి సంబంధించిన ప్రధాన సమస్య ఏంటంటే ఎందుకు పెట్టుకోలేదు, సిటీ స్కానింగ్లు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు అన్నీ అక్కడ పెట్టినోళ్ళు, ఆక్సిజన్ ప్లాంట్లు ఎందుకు పెట్టుకోలేదు. అది 300 రూపాయలు అంటే 50 రూపాయల గిట్టుబాటు అవుతుంది కాబట్టి, దానికి మళ్ళీ మనుషులను మ్యాన్ పవర్ని పెట్టుకోవాలి కాబట్టి. అదే ఈ అయితే కనుక సిటీ స్కాన్ వీటట్లయితే 100 or 1,000 రూపాయలు డబ్బులు వస్తాయి కాబట్టి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు మెయింటైన్ చేయలేదు, వాటికి అదనంగా సిబ్బందిని పెట్టాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవడూ పట్టించుకోలేదు. వీడప్పుడు అవసరం కూడా ఉండదు. ఇప్పుడు చూడండి చాలా చోట్ల ఆక్సిజన్ లీక్ అయి చచ్చిపోతున్నారు అంటున్నారు. ఎందుకు జరుగుతూ ఉంది, ఒకటే అక్కడ 10 మందికో ఏమో పెట్టడానికి అవకాశం ఉంటుంది, బట్ ఎప్పుడు 2-3 వాడేవాడు. ఇప్పుడు అకస్మాత్తుగా వాడకం పెరిగిపోయేటప్పటికి వాల్వ్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఆ కెపాసిటీ తట్టుకోలేక పాడైపోతున్నాయి చాలా చోట్ల, దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది రియాలిటీ. ఒక్కసారిగా పెరిగినటువంటి ప్రెషర్ జబ్బుకి కారణం ఎవరందాం అంటే ఇక నోటికి వచ్చినటువంటి మాటలు వేటికై మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరి వాదన వాళ్ళది. ఇప్పుడు వ్యాక్సినేషన్కి సంబంధించినే మనం 3 to 4 నెలలు వృధా చేసాం ఈ దేశంలో ఈ మెడీ మాఫియా సృష్టించే ప్రచారానికి, ఆ ట్రాప్లో పడి లేదా దరిద్రపు రాజకీయాల కోసం. ఈ స్టేట్మెంట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే వ్యాక్సినేషన్లో జరిగినటువంటి ఒక పెద్ద దరిద్రం ఈ దేశాన్ని నాశనం చేసింది మన దేశంలో ఎవరెవరనేది గుర్తుకొస్తుంది. అఖిలేష్ యాదవ్, అది బీజేపీ వ్యాక్సిన్, నేను ఆ టీకా వేసుకోను, ఇది టీవీ కెమెరాల సాక్షిగా జనవరి 3వ తారీఖున ప్రకటించాడు. ఇంకొకటి అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడైతే ఇది వాడితే నపుంసకులైపోతారని చెప్పి మాట్లాడాడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రణదీప్ సూర్జేవాలా, టీకాలు తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తాయనే దాంట్లో ఏ సందేహం అక్కర్లేదు, టీకాల వల్ల ఏ సమస్య లేకపోతే అవి సురక్షితమైతే ప్రధాని కేంద్ర ఆరోగ్య మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, వాళ్ళ సీఎంలు టీకాలు ముందుగా ఎందుకు వేసుకోవట్లేదు, ఏది అబౌ 65 అని చెప్తే, తర్వాత అబౌ 65 లోపన్న తర్వాత ప్రధానమంత్రి కూడా వేసుకున్నాడు కదా, అంటే ముందు సారి ఫ్రంట్ లైన్ వర్కర్ల కన్నప్పుడు ఎందుకు వేసుకోవట్లేదని. ఈయన అన్నాడు కాబట్టి డాక్టర్లు, కాంపౌండర్లు వీళ్ళు కూడా వేసుకోలేదు. 65 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు అన్నప్పుడు ప్రధాని కూడా వేసుకున్నాడు కదా, వాళ్ళ సీఎంలు కూడా వేసుకున్నారు కదా, బట్ ఈలోపుగా చెడగొట్టడం ఆయన. అట్లాగే మనీష్ తివారి, దాని పనితీరు విశ్వసనీయత మీద సందేహం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టీకాలను వేసుకుంటారా, ఇది జనవరి 5, 2021లో మాట్లాడింది. శశి థరూర్, కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోలేదు, దాన్ని అనుమతి ఇవ్వడం తొందరపాటు చర్య, ప్రజల ప్రాణాలకు ప్రమాదం. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మాఫియామైన అనేటువంటి కాన్సెప్ట్ కిందకే వస్తుంది ఇది. దీంట్లో ఎలాంటి అంటే ఇదంతా మాఫియా సామ్రాజ్యాలకు అనుకూలంగా పనిచేస్తుందంటూ కొంతమంది రచయితలు పెట్టినటువంటిది ఇది. దాన్ని బట్టుకి నేను కదా అసలు ఏమీ లేని సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, ఇదంతా మెడీ మాఫియా అంటూ కొంతమంది మేధావులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. ఇవి కాకుండా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ హెల్త్ మినిస్టర్ టిఎస్ సింగ్దేవ్ అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర టీకా కార్యక్రమంలో కోవాక్సిన్ చేర్చము, ఇది జనవరి 10వ తారీఖున ఇచ్చే టీకాలు అన్ని రకాల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని సురక్షితం ప్రభావవంతమని తేలితేనే టీకా కార్యక్రమం మొదలు పెడతాం. ఇప్పుడు మరి అవ్వలేదుగా కోవాక్సిన్ అది, ఈవెన్ వీళ్ళే చెప్పారు కదా కోవిషీల్డ్కి సంబంధించి కూడా, మరి ఇప్పుడు ఆపేస్తారా. అట్లాగే ప్రశాంత్ భూషణ్ మన పెద్ద లాయర్ గారు ఫిబ్రవరి 1వ తారీఖు ఇచ్చాడు, కోవిడ్ దేశం నుండి పూర్తిగా మాయమవుతుంటే సామర్థ్యం నిరూపించుకొని ప్రైవేట్ కంపెనీల టీకాల మీద ప్రజల డబ్బు తారపోయటం
ప్రభుత్వం ఈ టీకా కార్యక్రమం తెరపైకి తెచ్చింది. ఇది ఆయన చేసినటువంటి ప్రకటన. ఆ టీకాలు డెవలప్ చేయడానికి పెట్టినటువంటి ఖర్చు తప్పు అని చెప్పేసి అది కావాలని ఆ మెడి మాఫియాకి పెట్టారన్నటువంటిది. ఇది ఆయన టీకాలకు వ్యతిరేకంగా ప్రకటన. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రధాని నిర్వహించినటువంటి కోవిడ్ సమీక్ష సమావేశాలకి పోలేదు. అలాగే నవాబ్ మాలిక్ అయితే టీకా మీద ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి, అందుకే ప్రధాని ముందుగా ఈ టీకా వేసుకోవాలి. సాగరిక ఘోష్, స్వాతి చతుర్వేది, అలాగే సందీప్ చౌదరి, రోహిణీ సింగ్, వీళ్ళందరూ మేము ఈ వేసుకోము, కోవాక్సిన్ వేసుకోము, ట్రయల్ పూర్తయి దాని పనితీరు నిరూపితం అయ్యేదాకా వేసుకోము, భారత్ బయోటెక్ స్వదేశీ టీకా ఎక్కడ లేని ఇదే, దాంట్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నటువంటిది. అలాగే బల్బీర్ రాజేవాల్ ఈ రైతు నాయకుడు, జోగిందర్ ఉగ్రాహాన్ ఈ రైతు నాయకులు, వీళ్ళైతే మాకు టీకా అక్కర్లేదు, మేము కరోనాను ఎప్పుడో చంపేసాం, పొలాల్లో కష్టపడి పనిచేయడంలో రైతులకు బలమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది, రైతులు ఎవరు కరోనాకు భయపడటం లేదంటూ ఐగర్ స్టేట్మెంటు. ద ప్రింట్ లాంటి వాళ్ళైతే టీకాల మీద ప్రజల్లో వ్యతిరేకత పెచ్చరిల్లగా అనేక ఆర్టికల్స్ రాసింది. అలాగే సతీష్ ఆచార్య కాంగ్రెస్ పార్టీ అనుకూల కార్టూనిస్ట్ అయితే విపరీతమైనటువంటి కార్టూన్స్ కూడా వేసుకొచ్చారు. వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటి, ఈ దేశంలో మన వాళ్ళ వ్యాపారాలని ఇక్కడ ఇదే సిరం వాళ్ళది కానీ ఇదే భారత్ బయోటెక్ది కానీ 4 నెలల పాటు, దాదాపు 3 నుంచి 4 నెలల పాటు వాడనీయకుండా చేశారు. ఆ 3 నెలల్లో లెక్కేసుకుంటే నెలకి కనీసం ఆ 7 కోట్లు వేసుకుంటే 21 కోట్ల మందికి వ్యాక్సిన్స్ అయిపోయేది. ఇప్పుడు 15 కోట్లు 16 కోట్లకు వచ్చింది. అది 21 అయితే కనుక దాదాపుగా ఒక 40-50% అయిపోయినట్టు అయ్యేది కదా. ఇదే ఈ దేశంలో ఉన్నది ఏంటంటే విచ్చలవిడి స్వతంత్రం.